ఏం పుష్ప ఎందుకలా దిగాలుగా ఉన్నావు? ఏం చేయాలక్క, మా పాపకు జ్వరం వచ్చింది, అట్లనే స్కూల్కు పంపించినా ఎట్లుందో ఏమో. ఏమైంది పుష్ప, పద్దాక మీ అమ్మాయి ఎందుకు అట్లా సుస్థ అవుతా ఉంది? ఏమో అక్క, ఈ మధ్య మళ్ళా మళ్ళా జ్వరం వస్తుంది, దవాఖాలకు తింపి తింపి హాస్టల్కి వస్తుంది. పుష్ప పిల్లకి బలమైన తినేమని పెడుతున్నావా లేదా? ఆమెకు ఇష్టమని అన్నం పప్పే పెడతానక్క. చూడమ్మా పుష్ప, పిల్లల్లో 6 సంవత్సరాల వరకు పెరుగుదల శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ వయసులో మనం పెట్టవలసినంత ఆహారం పెట్టాలి. అంటే ఏంటిది, పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం పెట్టాలి. కాబట్టి ఆ పోషక పదార్థాలు ఏముంటాయి, కార్బోహైడ్రేట్స్, మాంసకృతులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఎక్కువ ఉన్న ఆహారం కనుక పెట్టినట్లయితే పిల్లలు అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు. అవన్నీ అంటే ఏందక్క? ఏమీ లేదు పుష్ప, రోజు మనం తీసుకునే ఆహారంలో బియ్యము, గోధుమలు, జొన్నలు తీసుకున్నట్టయితే దాంట్లోనేమో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనం తీసుకునే పప్పులు ఉన్నాయి కదా, పప్పులు ఏమున్నాయి, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, వీటి అన్నింటిలోనేమో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే రోజువారీ మనం వాడుకునే నూనె ఉంది కదా, మంచి నూనె వాడుతున్నాం. మంచి నూనెతో పాటు అప్పుడప్పుడు నెయ్యి కూడా వేసుకున్నట్టయితే దాంట్లో మనకి కావాల్సినటువంటి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా మనము పాలు, గుడ్డు అటువంటి కనుక తీసుకున్నట్టయితే పాటు ఖనిజ లవణాలు కూడా ఎక్కువగా దొరుకుతాయి. అంటే ఆకుపచ్చ కూరగాయలు ఉంటాయి కదా, ఆకుపచ్చ కూరగాయలు ఏమేమి కూర, పాలకూర, తోటకూర, ఈ ఆకుకూరలు ఉన్నాయి కదా, గోంగూర, ఈ కూరలు కనుక ఎక్కువగా తీసుకున్నట్టయితే ఈ ఖనిజ లవణాలు ఎక్కువగా దొరుకుతాయి. అట్లాగే కాయగూర పండ్లు ఏవైతే తింటామో వాటిలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. చూడు పుష్ప, మన గ్రామాల్లో దొరికేటువంటి ఆకుకూరలు, పాలు, గుడ్డు ఇటువంటి ఆహారం కనుక మన పిల్లలకు పెట్టినట్లయితే మానసికంగా, శారీరకంగా పిల్లల పెరుగుదల శాతం ఎక్కువగా ఉంటుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. సరేనక్క, నువ్వు చెప్పినట్టు ఆకుకూరగాయలు, పండ్లు, పాలు, గుడ్డు ఇప్పటి నుండి పెడతానక్క. ఏం చేయాలక్క, నాకు 4వ నెల వచ్చి నుండి కాళ్ళు చేతులు గుంజడం, నీరసంగా ఉంది, పని ఎక్కువ చేయలేకపోతున్నాము. పాపకి ఎట్లాంటి ఆహారం పెట్టాలనుకున్నాము, నువ్వు కూడా అటువంటి బలవర్ధమైనటువంటి ఆహారం తీసుకున్నట్టయితే ఏం లేదు పుష్ప, రోజు మనం తీసుకునే అన్నము, ఆకుకూర పప్పు, పాలు, గుడ్డు, కూరగాయలతో సహా ఆహారం కనుక తీసుకున్నట్టయితే లోపల పెరిగే శిశువు కూడా ఆరోగ్యంగా ఉంటాడు, ఎటువంటి జన లోపాలు ఉండవు, తర్వాత పుట్టబోయే శిశువు కూడా బరువుతో పుడతాడు, ఆరోగ్యంగా ఉంటారు. దాంతోపాటు ఏమవుతుంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, తర్వాత నార్మల్ డెలివరీ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, తల్లి పిల్లలు క్షేమంగా ఉంటారు. పుష్ప, ఈ ఆహారం గర్భవతిగా ఉన్నప్పుడే కాకుండా డెలివరీ కానిపోయిన తర్వాత 6 నెలల వరకు కూడా ఇటువంటి ఆహారమే తీసుకోవాలి. అక్క, ప్రసవమైనాక కూడా ఎందుకు తీసుకోవాలక్క? 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి పుష్ప. తల్లి పాలిస్తున్నప్పుడు నీళ్ళ పోషక శక్తి తగ్గిపోతుంది. తగ్గిపోకుండా ఉండాలంటే నువ్వు రోజుకు 3 నుంచి 4 సార్లు ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. పాలు ఇచ్చే తల్లులు బలమైన ఆహారం కనుక తీసుకోకపోయినట్లయితే పిల్లలకు ఇవ్వాల్సిన పాల యొక్క శాతం తగ్గిపోతుంది, దానితోపాటు పాలల్లో ఉన్న శక్తి తగ్గిపోతుంది, తల్లి కూడా బలహీన పడిపోతుంది పుష్ప. అందుకని మంచి ఆహారం తీసుకోవాలి. అవునా అక్క, ఇప్పటిదాకా నేను పట్టించుకోలేదు, ఇప్పుడు నేను తీసుకుంటాను. రోజువారీ మన ఇంట్లో కూడా బలమైన ఆహారం వండుకొని తినాలి. అదేవిధంగా మన ప్రభుత్వం వారు అందిస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఒక పూట భోజనం గర్భవతులకి, బాలింతలకి, 6 సంవత్సరాల పిల్లలకి ఉచితంగా ఒక పూట భోజనం పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. మా ఇంటి పక్క ఆమె కూడా డెలివరీకి ఉంది, ఆమె వెళ్తుంది తినొస్తుంది, కానీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి డెలివరీకి అవుతాయని పోవడం లేదక్క, పట్టించుకోలేదు. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రంకి వెళ్ళి పేరు నమోదు చేసుకుని ఇక్కడ ఉన్న రోజులు ఇక్కడ తిను, అమ్మవాడి ఇంటికి కానుక వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తిను. నేను అంగన్వాడీ కేంద్రానికి వెళ్తాను, నాతో పాటు వెళ్దాం రా. సరే పదక్క, పోదాము, నేను కూడా వస్తాను. అక్క, నేను కూడా అంగన్వాడికి వస్తా, ఇప్పటి సంది తింటా, నా పేరు రాసుకో అక్క. సరే పుష్ప, ఇప్పటి నుండి నీ పేరు రాసుకుంటా. నేను చాలాసార్లు చెప్పినా కానీ నువ్వు అదే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా డెలివరీకి అని అన్నావు. సరే వెళ్ళేంత వరకు అయినా సరే వచ్చి తినేసెళ్ళు. అందరూ 11 గంటలకు వస్తారు, ఆ టైంకి వచ్చి తినేసెళ్ళు. చాలా సంతోషం వచ్చిన పేరు రాసుకుంటా.
మేము అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్భిణీలకు బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనము పెడుతున్నాము. వాళ్ళకి రోజు పాలు ఆకుకూరలు మాకు ఇచ్చిన మెనూ ప్రకారము రోజు పెడతాము. నెలల నుండి 3 సంవత్సరాల్లో పిల్లలకు నెలకు 16 గుడ్లు, ఒక బాలామృతం 2 కిలోల 500 గ్రాముల బాలామృతం ప్యాకెట్ ఇస్తాము. 3 నుండి 6 సంవత్సరాల్లో పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో ఫ్రీ స్కూల్కి వస్తారు. వాళ్ళకి ప్రొద్దున 10 లోపు ఒక గుడ్డు, ఉడకబెట్టిన గుడ్డు ఇస్తాము. మధ్యాహ్నం 12 గంటలకి భోజనంలో ఆకుకూరలు కూరగాయలుతో పాటు వాళ్ళకు అన్నీ పెడతాము. మళ్ళీ 3 గంటలకు స్నాకు, ఒకరోజు నానబెట్టిన శనగలు అట్లా ఇస్తాము. మొత్తం మీద వీళ్ళకు పిల్లలకి లోపపోషణ లేకుండా అదనంగా ఈ అంగన్వాడీ కేంద్రంలో ఆహారం అందిస్తున్నాం. ఏం చేస్తున్నావు పుష్ప? ప్రణవి ఇప్పుడే స్కూల్ నుండి వచ్చింది, అన్నం తినిపిస్తున్నా అక్క. ఆకుకూరలు పెడుతున్నావు, గుడ్డు పెడుతున్నావు, పాలకూర పప్పు పెట్టినట్టున్నావు, ఇంకేమేం పెడుతున్నావు? పాలు పండ్లు అన్ని నువ్వు చెప్పిన నుండి అన్ని పెడుతున్నా అక్క. నువ్వు కూడా తీసుకుంటున్నావా? నేను తీసుకుంటున్నా, పాపకి పెడుతున్నా. తీసుకున్నప్పటి నుంచి మీ ఇద్దరు ఆరోగ్యం ఎలా ఉంది? మంచినే ఉంది, పాపకు జ్వరం కూడా వస్తలేదు, నాకు కూడా ఆరోగ్యం మంచినే ఉన్నది. నువ్వు నీతో పాటు చుట్టుపక్కల వాళ్ళకు కూడా నువ్వు తీసుకునేటువంటి ఆహారం తీసుకోమని ఒకసారి సలహా చెప్పు. ఇదే విధంగా గర్భవతులు బాలింతలు పిల్లలకు బలవంతమైనటువంటి ఆహారం ఇచ్చినట్లయితే తల్లులు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.